జగన్ పై ఆంధ్రజ్యోతి కథనం ఫోసాని ఫైర్. జగన్ పై హత్య యత్నాన్ని డ్రామాగా ఆంధ్రజ్యోతి పత్రిక అభివర్ణించడంపై దర్శకుడు పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు. పత్రికలో రాసిన వ్యాఖ్యలను చదివి వినిపించి మండిపడ్డారు. ఏబిఎన్ రాధాకృష్ణ పేపర్ను వన్ సైడ్ గా వాడడం ప్రజలందరికీ తెలుసని, ఆ విషయం రాధాకృష్ణ మనస్సాక్షికి తెలుసని అన్నారు. జగన్ ఒక్కడూ లేకుంటే చంద్రబాబే తిరిగి ముఖ్యమంత్రి అవుతారన్న ఉద్దేశంతో పదే పదే పనిగట్టుకుని ఆంధ్రజ్యోతి పత్రికలో కథనాలు రాస్తున్నారని విమర్శించారు. జగన్ ఆసుపత్రిలో ఉంటే డ్రామాలు కట్టి పెట్టండి అని ఆంధ్రజ్యోతి కథనం రాయడం నీచం కాదా అని ప్రశ్నించారు. ఆసుపత్రిలో సానుభూతి వచ్చేలా జగన్ పడుకున్నారని రాయడం ఏంటని అన్నారు. నిందితుడు జగన్ భుజం మీదే పొడవడానికి యత్నించాడని, ఆంధ్రజ్యోతి ఎలా రాసిందని, రాధాకృష్ణకు ఎవరు చెప్పారని నిలదీశారు. జగన్ భుజం మీదే పొడవబోయాను అని నిందితుడు చెప్పాడా అని ప్రశ్నించారు. ఇంత దిగజారి ఆంధ్రజ్యోతిలో రాస్తారా? ఒకవేళ కత్తి మెడక తగిలి జగన్ చనిపోయి ఉంటే జగన్ సింపతి కోసం తనను తాను పొడిపించుకున్నారు. కానీ దురదృష్టం కొద్దీ కత్తి మెడక తగిలి జగన్ చనిపోయాడు. డ్రామా జగన్ ప్రాణాల మీదకు వచ్చింది. అమ్మా జగన్, ఎంత డ్రామా ఆడావు, నీ చావుకే వచ్చిందే అని రాధాకృష్ణ రాసేవాడన్నారు. మనిషిగా పుట్టిన తర్వాత కొంతైనా విలువలు ఉండాలని అన్నారు. మీరు టీ కొట్టు పెట్టుకోలేదు, మీడియాని సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఇలా చంద్రబాబు కోసం దిగజారి రాస్తారా? చావు బతుకుల మధ్య ఒక వ్యక్తి ఉంటే డ్రామాలని రాసుకోవడం చూసి సిగ్గుపడుతున్నా. జగన్ చచ్చిపోలేదే అని మీడియా బాధపడుతోందని అన్నారు. మనిషి అన్నవాడు, కడుపుకు అన్నం తినేవాడు ఒక వ్యక్తి మీద దాడి జరిగి ఒకరోజు కూడా గడవకుండానే డ్రామాలని రాస్తాడా అని మండిపడ్డారు. జగన్ను చంపడానికే ప్లాన్ చేశారని, కానీ అదృష్టం కొద్దీ జగన్ బయటపడడంతో దాని నుంచి తప్పించుకునేందుకు లేనిపోని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దాడి చేసిన వాడు ప్రొఫెషనల్, కేవలం అదృష్టం కొద్దీ జగన్ బయటపడ్డారని అన్నారు. జగన్ను పొడిచేందుకు వచ్చిన వాడు ఎవడైనా అలా పొడిస్తే సింపతి వస్తుందనే చేసా అని తిరిగి ఒక లెటర్ రాసుకుని జేబులో పెట్టుకుంటారా అని పోసాని ప్రశ్నించారు. ఈ మాత్రం కూడా తెలియని అమాయకులు ప్రజలు అనుకుంటున్నారా అని నిలదీశారు. ఒక అభిమాని సినిమా ఫ్లాప్ అయితే ఏడుస్తారే గాని వెళ్లి హీరోను కత్తితో పొడుస్తారా అని ప్రశ్నించారు. అలిపిరి దాడి కూడా చంద్రబాబే సానుభూతి కోసం చేయించుకున్నారంటే ఒప్పుకుంటారా అని మండిపడ్డారు. కానీ ఆ రోజు రాజకీయాల్లో విలువలున్న వ్యక్తులున్నారు కాబట్టి అలిపిరి ఘటనపై ఎవరూ ఇలా నీచంగా మాట్లాడలేదని అన్నారు. విచారణ చేయకుండానే పబ్లిసిటీ కోసం చేస్తారని డీజీపీ ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆఫ్ఘనిస్తాన్లో చెప్పి చంపుతారు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మేకవన్నె పులులు తిరుగుతున్నాయని మండిపడ్డారు. దాడి జరిగిన తర్వాత అక్కడ రచ్చ చేయకుండా హుందాగా జగన్ వెళ్లిపోయారని, అదే చంద్రబాబు అయి ఉంటే రక్త కన్నీరు కార్చి సీన్ చేసేవారని ఎద్దేవా చేశారు. అలిపిరిలో దాడి జరిగిన వెంటనే హైదరాబాద్ వచ్చి చంద్రబాబు చికిత్స చేయించుకుంటే తప్పులేదు గాని, యనమల రామకృష్ణుడు సింగపూర్ వెళ్లి పంటికి వైద్యం చేయించుకుంటే తప్పులేదు గాని, జగన్ సేఫ్టీ కోసం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వచ్చి చికిత్స చేయించుకుంటే అది తప్పు అని ఎలా అంటారని పోసాని ప్రశ్నించారు.